हाय अंडी, वेलकम बैक टू सौजी क्रेजी आइडियास। वीडियो लो मुंदुगाने मनमु ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకొని దాన్ని తురిమి ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలండి। నేను ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నాను, అలాగే ఒక కప్పు కొబ్బరికి 1.5 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలండి। పేస్ట్ అనేది బాగా లూజ్ గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండేలాగా చూడండి, ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి। ఆ పాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేయండి। తర్వాత ఒక 10 టు 15 మీకు నచ్చినన్ని జీడిపప్పులు వేసుకొని వీటిని వేపాలి। మనకి జీడిపప్పులు వేగిన తర్వాత ఇంకా వీటిని పక్కన తీసేసుకొని ఇదే పాన్ లోకి ప్రిపేర్ చేసుకున్నాం కొబ్బరి ఇదుంది కదా మిశ్రమం, దీన్ని మనం వేసుకొని బాగా వేపాలండి। ఒకేసారి మొత్తాన్ని వేపకుండా గడ్డనే కొంచెం ఇలా వేపుకుంటూ ఉండండి। ఇది మనకి మొత్తము రెడీ అవడానికి 15 టు 20 మినిట్స్ టైం పడుతుంది। దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే మనము చేసుకోవాలండి। చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి హల్వా అనేది। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। చూడండి, మనకి ఆల్్రెడీ ఇది దగ్గరికి వచ్చేసింది కదా। సో ఈ విధంగా ఈజీగా సింపుల్ గా మనము కొబ్బరి హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది మొత్తము దగ్గర అయిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసి ఆప్షనల్ అండి పైన నెయ్యి వేసుకోవడము దించేసుకోండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్।